నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులందరూ తమ జోరుని పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ అభ్యర్థి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్న టి పద్మారావు గారితో మనతో ఉన్నారు. సో పద్మారావు గారిని అడిగి తెలుసుకుందాం, ప్రచార జోరు ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈయన ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజల్లో మమేకమైపోయి ప్రజలకు ఎప్పుడూ చేరువలో ఉంటూ ఉంటారు. ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా, అలాగే డిప్యూటీ స్పీకర్గా విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. అందుకే ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానంతో పజ్జన్న అని పిలుచుకుంటారు. సో పజ్జన్న గారు ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసెంబ్లీలో విజయడంక ముగించినటువంటి వ్యక్తి మీరు, ఇప్పుడు ఎంపీ బరిలో ఉన్నారు. ఈ పోటీ ఎలా ఉంది, అప్పుడు ఎలాగ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఈసారి కూడా అదే మ్యాండేట్ ఇస్తారన్నటువంటి కాన్ఫిడెంట్ ఉందా? డెఫినెట్ ఉంటుంది కదమ్మా, అదో కొత్త ముఖం కాదు. ఈ జంటనగరాలు సికింద్రాబాద్లో పుట్టినవాడిని నేను. జంటనగరాల్లో నన్ను గుర్తుపట్టిన వ్యక్తి ఎవరైనా ఉండరు. సూటిగా గుర్తుపట్టిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉంటే మా ఫోటోతో ఏమైనా తోటి గుర్తుపడుతూ ఉంటారు. సుదీర్ఘమైన అనుభవాలు ఉన్నాయి జంటనగర ప్రజలతో. ఆ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో పోతాను. నేను రాజకీయాలకు కొత్త ముఖం కాదు. గతంలో 4 సార్లు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన, క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. సో వీటన్నిటిని దృష్టి చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోతాము. సార్, కొంత రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చాయి. అధికారంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ నడుమ జరిగినటువంటి పరిణామాలు, ఈ సినారియో మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏది మీకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు? రాజకీయాలు, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి ఇప్పుడు. కానీ గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాజకీయాల పార్టీలు మారవచ్చు, అధికారాలు మారవచ్చు, కానీ ప్రజలు వారి స్థానాల్లో వాళ్ళు నిలకడగా ఎప్పటికీ వాళ్ళు అక్కడనే ఉంటారు. మా ప్రజలు మారరు కదా. సర్వీస్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగా అభ్యర్థి వ్యక్తిత్వం ఏంటి, అలా సర్వీసెస్ అది ఉంటే ఇలా పేదోళ్ళు వెంబడి వీళ్ళందరూ వెంబడి ఉండి ఎప్పుడైనా అవసరం పడితే వెళ్తే కలుస్తాడా కలవడా, ఎప్పుడు అందుబాటులో ఉంటాడా ఉండడా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటర్స్ అన్నీ అంత తక్కువ అంచనా అయ్యద్దు ఇప్పుడు. కానీ వాళ్ళు బాగా అవేర్నెస్ వచ్చింది ఇవాళ, రేపు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దానికి అవేర్నెస్ బాగా పెరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, వాళ్ళకి అవసరం అన్నప్పుడు ఎవరైతే అండగా నిలబడతారో అటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా చేరదీస్తారు. సో దానం గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో మీరిద్దరూ కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తులు, తాజాగా ఈ మార్పు అనేది చూస్తున్నాం. సో దానం గారు వచ్చేసరికి ఓట్లు చీల్చే అవకాశాలు లేవంటారా? దానం అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తారమ్మా? ఆయన అంటే ఇద్దరు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. సో మీకు చీలక వస్తుందా? రాజకీయాలలో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు చీలుస్తాడా లేదా అని అటువంటి సినారే ఉండదు ఎవరికే. కానీ ఆయనకు పొలిటికల్ ఆర్గనైజేషన్ తోటి పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఆర్గనైజేషన్ తరఫున ఆయనకు పడే ఓట్లు ఆయనకు పడతాయేమో. ఇప్పుడు కలిసి తీరడం అంటే జనరల్గా అన్ని పార్టీలు, ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడు. పోటీ కాదంటారా? ఎవరు అది ప్రజలు తెలుస్తారు కదా 13th రోజు. ఎవరు ఎవరికి పోటీ ప్రజలు నిర్ణయిస్తారు కదా, పోటీ ఎవరికి అని చెప్పేసి. డెఫినెట్గా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కదా, ఇప్పటికి కూడా పనిచేసే వాళ్ళను, అందుబాటులో ఉండే వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. దాని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు మాకంటూ ఒక ఆఫీసు, ఎప్పుడు వచ్చినా డే లేదు నైట్ లేదు, ఎవరు వచ్చినా కానీ కలవడానికి వస్తారు. ఒకవేళ ఆఫీస్ లేకుంటే మా ఇంటికి వస్తారు. 12 గంటలకు 1 గంట 2 గంటలకు వస్తారు. వస్తే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఆ టైంలో ఏదైనా ఫోన్ చేసే వీళ్ళుంటే ఫోన్ చేస్తాం, చెప్తాం, వాళ్ళని పంపడం జరుగుతున్నది. అది మాత్రం మా పైన బాగా అభిమానం ఉంటుంది. ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు, రెండవది సింపుల్గా ఉంటాడు. ఆయన నాయకుడు అని పోనక్కర్లేదు మనం మొత్తం దగ్గరికి వెళ్తే. మామూలుగా మన ఫ్రెండ్స్, మన ఇంటి వాళ్ళు, మన లోకల్ ఉంటారు, ఎట్లుంటారో అట్లనే ఆయన దగ్గర కూడా పోతే అందుబాటులో ఉండి ఎవరైనా కానీ పనిచేసి పెడతాడు, చెప్తాడు అని చెప్పి వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంటుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఎన్నికలు పోతాము. ఎక్కడన్నా ఇప్పుడు దాదాపు ఒక 25 డేస్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి ప్రచారం మొదలై.
ఎక్కడ పోయినా కానీ ఓటు అప్పీల్ చేస్తా ఉన్నాం, కారు గుర్తుకోటేయాలి, మంచి వ్యక్తిని చేసి ఓటు చేయండి అని చెప్తా ఉన్నాం. అలా ఫేజ్ చూస్తే ఎవరని చెప్పొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, కొద్దిగా నవ్వుకుంటూ కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అంటే ఆ ఇంటర్వ్యూకి నీ ప్రొఫెషన్ అది అట్లా చేస్తాను. నువ్వు ఏడుముఖం పెట్టుకొని వచ్చి ఊకుంటే అనుకుంటే నేమి వచ్చింది ఏడుముఖం పెట్టుకొని నన్ను ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి ఫేజ్ చూస్తేనే గ్రహించవచ్చు. ఓటర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తున్నాం కదా, ఆ ఓటు మాకు పడుతుందా పడాలని చెప్పగలదు. నాకు అంత అపూర్వమైన అనుభవం అది. ఇప్పుడు ఇళ్ళలు తేరిపోతాం, ఆ లేన్లను ఆ బస్సులను వెళ్తే కొద్దిమంది వచ్చి బయట నిలబడతారు. ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు ఏం చేస్తారు, లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళిపోతారు, లేకుంటే డోర్స్ కూడా పెట్టేసుకుంటారు అని చెప్తా ఉంటాం. మరి ఈ ఓటు మనకు రాదు. ఎస్, ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ ఉంటే 30 ఏళ్ళు అయిపోయింది నాకు. 1986లో నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ను. అప్పటి నుండి ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం జరుగుతూనే ఉంది కంటిన్యూగా. సో ప్రజాస్పందన మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని అనిపిస్తుంది. అంటే ఈ కొద్ది కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కానివ్వండి, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఏమైనా ప్రజల్లో మార్పులు తీసుకొచ్చాయంటారా? అదేమైనా గమనించారా మీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వాళ్ళు ఇవ్వని హామీ అంటూ లేదు, విపరీతమైన హామీలు ఇచ్చేశారు. అది ఏది ప్రజెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ కావడం లేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి మాత్రం నడుస్తూ ఉండేది, దాంట్లో లేడీస్ అంతా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇక భగవంతుడు కనుక మళ్ళీ ఇప్పుడు ఏమో ఈ మధ్యన వినబడుతుంది, మాకైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. దాన్ని కూడా ఒక 50% టికెట్ పెడితే బాగుంటుందేమో అని ప్రభుత్వం ఆలోచనలో ఉంది అంటుండ్రు. ఇది నేను నిర్ణయించలేదు, ముఖ్యమంత్రి గారు వచ్చి నాకు చెప్పలేదు, వినికిడి ఇది ఎట్లా ఉండేది. అది తప్ప ఇక మిగతా స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. ప్రజలు మేము అనుకున్నాం స్టార్టింగ్లోనే ఇదో 2 మంత్స్ అయిపోయింది, ఒకటి ఫ్రీ బస్ అయితే ఇంప్లిమెంట్. ఆర్టీసీ బస్సులు టికెట్ ఉన్నప్పుడే లాస్ట్లో ఉంటుండే, దివాలా తీసేదానికి వచ్చిందండి అప్పుడు. ఈ ఫ్రీ అంటే పర్ డే ఎంత రెవెన్యూ వాళ్ళకి సరదలను. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు మనకు ఉంటాయా, పుట్టుక ఉంటుందా, రెవెన్యూ మనకు క్రియేట్ అవుతుందా? అది హామీలు ఇచ్చేటప్పుడు అధికారాలు రావడానికి చాలా రాజకీయ పార్టీలన్నీ నోటికొచ్చినాయి చెప్తూ ఉంటారు. బట్ సెకండ్ ఏంటంటే రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, రావడం ఎంత పోవడం ఎంత, మళ్ళీ దాంతోపాటు ఈ హామీలని మనం ఇచ్చడం ఉంటే ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్లో మనం చేయగలుగుతామని ఆలోచన చేసి చేయాలి. కానీ ఎవరి రాజకీయ పార్టీలో ఎటో వాళ్ళ అధికారానికి రావాలి చెప్తే ఈ టంగ్ అనేది ఫ్రీ కదా, మా భగవంతుడు దీనికి మీటర్ పెడితే బాగుంటుండే. ఏది పడితే అది పెడితే ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతావు, నువ్వు అవసరమైన ప్రశ్న అడగాలి, ఎక్కువతో అడిగితే నీకు మీటర్ రీడింగ్ పడుతుంది, 1,000-2,000 నీకు ఛార్జ్ పడుతుంది. టంగ్ అంటే ఇంతసేపు కూర్చోవు అడగవండి, నన్ను అనవసరమైన నేను అడుగు, ఏది అవసరమో లిమిటెడ్ అడుగుతావు, నమస్తే సార్ అని వెళ్ళిపోతావు. ఆ భగవంతుడు అన్ని సరిగా చేసాను కానీ టంగ్ ఎందుకు ఏమో మీటర్ పెట్టలేదు, మాట్లాడితే ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి అది పెట్టింటే బాగా కంట్రోల్ ఉంటుండే. అట్లాగా ఊరికే చెప్తున్నా మీకు తమాషకు, అట్లాగా రాజకీయ పార్టీలో అధికారాలు రావడానికి ఇక నోటికి వచ్చినాయని చెప్పేస్తాం. ఆఫీషియల్ అని తీసుకుంటారు, అరేంజ్ చేసుకుని ఇవి ఫ్రీ ఇవన్నీ అనౌన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నాకున్న అనుభవాన్ని చెప్తున్నా మీకు, సబ్సిడీస్ అనేటివి ఏ రాష్ట్రమే కానీ ఏ దేశమే కానీ ఈ ప్రపంచ పట్టం లోపల ఫ్రీ అనేది పెట్టి సబ్సిడీస్ ఇస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడదాం. అది ఎస్ ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాలి ఎవరికి? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళను మెయింటెనెన్స్ కొన్ని కుటుంబాలలో చూస్తారు, కొన్ని కుటుంబాలలో నెగ్లిజెన్స్ చేస్తారు, కొన్ని కుటుంబాలలో పాపం వాళ్ళకు వెనక ముందు ఎవరు ఉండరు, అంటే దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఎస్ పెన్షన్లు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. పెన్షన్లు ఇవ్వడం కంటే ఇంకా వసతి గృహాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలకు మెడిసిన్ కానీ అవే కానీ చూస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఏ సార్ చేయాలి, ఎక్కడైనా మంచిగా ఉంటుంది. అంటే ఈ 100 రోజుల పాలన మీకు అనుకూలిస్తుందా, కాంగ్రెస్కి అనుకూలిస్తుందా? మాకు ఏమి అనుకూలించదు, అంటే చెప్పి చెప్పి ఇంప్లిమెంట్ చేయలేదని ప్రజల లోపల ఆలోచన ఆల్రెడీ వచ్చేసింది.
అన్ని అధికారం రావడానికి చెప్పారు. అదే మీ అస్త్రమా? అదే అస్త్రం ఎందుకు అయితే అమ్మా, సర్వీసెస్ ఉంటాయి కదా, దాన్ని మా అస్త్రమని ఎందుకు అనుకోరు? ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చాలా చేశారు, స్కీమ్లు సబ్సిడీస్ చాలా చేశారు. అది కూడా ఒక భాగం, అది దీంట్లో ఎన్నికలలో అది కూడా ఒక భాగం. రెండవది, ప్రజలంతా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కదా, సర్వే చేసే తత్వం ఉందా లేదా, ఈ వ్యక్తి మన పేద ప్రధానికి ఆయన సహాయపడతారా లేదా, వీళ్ళ మెంటాలిటీ ఎట్లున్నది అని చెప్పేసి ఇవన్నీ గ్రహిస్తూ ఉంటారు. చూసేసి ఇప్పుడు రాత్రి 1 గంటకు ఏదైనా అవసరం పడ్డది, ఏదో ఒక ఓటర్కు ఎక్కడనో ఒక బస్తీల్లో ఏమో అవసరం పడ్డది, వాళ్ళకి చుట్టాలు ఉండరు, స్తోమత ఉండదు. ఆ టైంలో వాళ్ళకు జ్ఞాపకానికి వచ్చేది, అరే మన ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, లేకుంటే ఒక కార్పొరేటర్ ఉన్నాడు కదా, లేకుంటే ఓ ఎంపీ ఉన్నారు కదా, వాళ్ళు చేరిపోతే మనకి మన దారి దిక్కు చూపిస్తాం అని చెప్పి ఆశ పెట్టుకుంటాం. అటువంటి ఆశలు ఉన్న వ్యక్తులకు మనం అందుబాటులో ఉండి వాళ్ళు వస్తే మనకు వాళ్ళకి ఏదైనా చేయగలిగే స్తోమత పెట్టుకొని వాళ్ళకి ఏదైనా సహాయపడే మనస్తత్వం ఉంటే డెఫినెట్, అటువంటి ఒకరికి నువ్వు చేస్తే 100 మందికి మెసేజ్ వస్తుంది. ఓ బస్సులో పోయినాం, మొన్న వాళ్ళింటికి పోయినట్టు సారథి గారు పోయినాం, ఆ టైంలో మా పరిస్థితి ఘోరంగా ఉండే, పోతే చెప్పిండు ఆయన ఇట్లా చేసే పట్టుకుని మా ఇల్లు నిలబడ్డది అని ఒక ఒపీనియన్ క్రియేట్ అయితే వాళ్ళు ఒక 100 మందికి చెప్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఉంటాం, మాకు బౌద్ధ నగరని మున్సిపాలిటీ జరిగింది మా సికింద్రాబాద్లో. నిలబడితే నేను అప్పట్లో లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా, మొన్నటి ఎలక్షన్ కాదు మున్సిపల్ ఎలక్షన్లో, మొన్న మున్సిపల్ కాక అంతకుముందు మున్సిపల్ ఎన్నికలలో పోయి ఓటు అప్పీల్ చేసాను. చేస్తే ఆమె ఎవరికి ఓటే, నేను అసలు ఓటే అయినా ఇంటి పనులు రాని ఎవరికి ఓటే నేను అని అన్నది. అరే నా టైం బాగాలేదేమో, నేను ఓటు అప్పీల్ చేస్తానికి వచ్చిన అని అనుకున్నాను. అనగానే నీకు తప్ప నీ పార్టీ సింబల్ తప్ప వెరోనికి ఎవరికి వేయాలి, ముందేమో నాకు చింతలు పట్టినాయి ఎవరికి ఓటే అంటుంది, ఎవరికొరకు వేయాలి కదా ఏమి ఇట్లా అని ఇవన్నీ అంటూ మీకు కార్గుర్తకు తప్ప వేరేకు ఓటేసే ప్రసక్తే లేదు అమ్మ మర్చిపోయాను. అందుకే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, పెరిగి అమ్మ మా పార్టీ సింబల్కే ఓటేందుకు వేస్తావు, మాకే ఎందుకు ఓటేస్తావు, ఎవరికి అయ్యాను బాగా గట్టిగా చెప్తాను, మాకెందుకు వేస్తావు అని అడిగినాను. అడిగితే కొంగు పక్క జరిపి ఆమె చదువు తాగున్నది ఇలా తీసి ఆ పుస్తకం తీసింది అని తాడు కొద్దిగా లోపలికుంటుంది కదా, ఇప్పుడు మా ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారు కదా, పైన వేసుకోరు తాడనేది కొద్దిగా లోపం ఉంటుంది. పుస్తకం తీసింది, అమ్మ ఇదేంది నాకు అసలు విచిత్రమైన మనిషి ఉందేమో అని అనుకున్నాను నేను, కానీ నేను అనుకోవడం నా చిన్న తప్పని తెలియదు. వెళ్ళి తీసి ఈ పుస్తకం నిధికెరు నిలబడేది నాకు, ఈ పుస్తకం నిధికెరు ఉన్నది ఉండదు మా వాళ్ళని వచ్చాను, అరే పక్కకున్నారు నా పాపం ఇదేంది ఆమె పుస్తకం నా దగ్గర, నా దగ్గర ఎట్లుంటుంది అమ్మ, ఏమో చెప్పడం అర్థం కాదు, మంచిగా చేసుకుంటే మంచిగా ఉండవచ్చు, చెడ్డగా చేసుకుంటే చెడ్డగా ఉండవచ్చు, ఆమె చెప్పడం ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్తే కళ్ళ నీళ్ళు తెచ్చుకొని చెప్పింది. మా హస్బెండ్ బాగా సిక్ అయిండు, మాకు ఒక 10 తులాల గోల్డ్ ఉన్నది అమ్ముకొని మా అవసరం తీర్చుకుందాం, ఆయనకు హాస్పిటల్ చేసి ట్రీట్మెంట్ చేపిద్దామంటే అది లేదు, ఉంటే ఏదైనా అమ్ముకుందామంటే సొంత ఇల్లు లేదు, ఏమీ దిక్కు దివానం లేదు, నేను ఇంటి దగ్గర బాగా ఏడ్చుకోకపోతే మా లొకాలిటీ వాళ్ళంతా వచ్చినారు, ఏమైంది అంటే ఉన్న పరిస్థితి ఇట్లా ఎట్లుందంటే అరే ఎందుకు ఏడుస్తున్నావు, ఎమ్మెల్యే దగ్గర అంటే నేను ఎమ్మెల్యే దగ్గర ఏం చేయాలంటే అరే నీకు తెలియదు, అవసరం పడితే మేము కూడా రమ్మంటే వస్తాం, ఆయన దగ్గర పడితే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అని చెప్పిండ్రంట, నాకు తెలియదు అసలు నా దగ్గరకు వచ్చారు. వచ్చి చెప్తే నేను ఒక సికింద్రాబాద్ శాసనసభ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ సిటీ అంతా మొత్తం తెలంగాణ జిల్లాల నుండి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వస్తారు, ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ పోగానే 14 దగ్గర పోంది మీకు ఏమైనా సహాయం చేస్తామని చెప్తూ ఉంటారు. అంటే సీఎంఆర్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ బాగా ఇచ్చేవాడిని నేను, తెలంగాణ 10 జిల్లాలకు ఇచ్చేవాడిని నేను. అప్పుడు ఎవరు అవసరం ఎట్లుంటారు, రేపు మన టైం ఎట్లుంటుందో, మనం కూడా కుటుంబంలో ఉంటాం కదా అని కాదనుకుంటా. అంటే ఆ సమయం వాళ్ళకి ఇక ఓ లెక్క చూస్తే వాళ్ళు భగవంతుడిగా భావిస్తారు సార్, అంటే పాపం ఏదైనా జరగకుంటే మనిషి చనిపోతాడము, జరగాలంటే తగిన స్తోమత ఆర్థిక స్తోమత కూడా ఉండాలి అని చెప్పేసి ఆమెను అడిగిన. అడిగితే మా బస్సు వాళ్ళతో కలిసేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోదామని చెప్పాను. అంటే
నాకేమో భయం వేసింది, మళ్ళీ మీకు ఏమైనా మేలు జరిగిందా లేదో నేను సాయం చేస్తున్నది ఆలోచన ఉంటుంది. సీనియర్ పొలిటీషియన్ నేను అని మళ్ళీ నా దగ్గరకు వచ్చినాను. వయసు వచ్చినా మీ దగ్గరకు వచ్చినాను, ఏం మళ్ళీ చెప్తే మన నీకు అక్కడికి వచ్చినాలే, అక్కడికి వచ్చినా ఇదా వచ్చిన చెప్తే ఏందని చెప్పినావు, చెప్తే దానికి ఎక్స్పెండిచర్ 3 లక్షలు అయితే అని చెప్పారు. ఆ సీఎంఆర్ వచ్చాక లేట్ అయ్యేదని మీ హాస్పిటల్కు ఫోన్ చేశారు, అలా హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయండి, నేను సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తా, ఇన్ కేస్ పంపకుంటే ఏం చేస్తా అంటే వాళ్ళకి బిల్ పేమెంట్ నేను చేస్తా అని చెప్తాను, ఇవి కూడా చెప్తాను. లేకుంటే లేట్ ఇట్ అయిందంటే నేను మీకు బిల్ పేమెంట్ చేస్తా, నా పేరు మీద ట్రీట్మెంట్ చేసేయండి, నాది బాధ్యత అని చెప్పిన పోయిండు. వాళ్ళు పేషెంట్ తీసుకుపోయారు, మంచిగా అయిపోయిందంట, ఇంటికి వచ్చేస్తాను అయిపోయింది ఇట్లా అని చెప్పింది ఆమె. చెప్తే ఏనో చాలా అంటే నేను చేసే పని ఇంత ఉపయోగానికి వస్తుంది, నేనేమో ఈజీగా తీసుకుంటుంటే అది ఈజీగా అంటే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి 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 నాకు బేజారు అయిపోయింది వాళ్ళు. అంటే ఓ ట్రిప్కు 125, 130, 170 ఇట్లా చెక్లు ఇస్తూ ఉంటాను చీఫ్ మినిస్టర్ ఫ్రమ్. దాని తర్వాత మళ్ళీ ఎల్ఓసీలు ఇస్తాను, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి 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 నాకేమైంది అది రొటీన్ అయిపోయింది, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లెఫ్ట్ అయిపోయింది. ఓసారి ఏం చేస్తా అంటే మా ఆఫీస్లో ఇక మా కార్పొరేటర్స్ వాళ్ళు వీళ్ళు మా క్యాడర్ ఉంటారు ఎందరో ఒక్కోటి చేయరని అక్కడ కూర్చుంటా నేను, ఎందుకంటే ప్రోటోకాల్ నేను ఉండక తప్పదు కదా ఉండాలి, నేను కూర్చొని వాళ్ళందరితో చెప్పేస్తాను. చెప్తే మంచిగా అయిపోయిండు వచ్చేసిందంట, మీ హస్బెండ్ ఉండా ఒకసారి పిలువమ్మా నాన్న, ఇంకెక్కడికే ఉంటాడు డ్యూటీకి పోయిండు అని చెప్పింది. మంచిగా అయిపోయిండు డ్యూటీకి పోయిండు అని, సరే నీకు ఏదో అక్కడికి వచ్చినాయి కదా అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికేయా ఇది అంటే నాకు భయం వేసిందమ్మా, అసలు ఓటే అని గట్లా చెప్పినావు, ఎవరికి వేసే ప్రసక్తే లేదను, మళ్ళా నువ్వేను మీకు మీ పార్టీకి కాకూడదు తప్ప ఓటే వెళ్ళటం కొద్ది దైవం వచ్చింది, మళ్ళీ మాకే ఎందుకు వేస్తావు అని చెప్పి అడగాలని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. అడిగితే నువ్వు చెప్పిన ఓకే అమ్మా నమస్తే అని చెప్పి వెళ్ళిపోయింది. నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు మీరు అభివృద్ధి విషయంలో దేని మీద దృష్టి సారిస్తున్నారు, ప్రజలకి ఏమి హామీ ఇస్తున్నారు ఒకవేళ ఎంపీగా మీకు మ్యాండేట్ ఇస్తే? జనరల్గా చాలామంది చాలా చెప్తూ ఉంటారు కానీ చెప్పినవని ఇంప్లిమెంట్ చేయలేరు, అది కాదు. మనం చెప్పేటి కొన్ని అంటే మనం ఏదైతే చేయగలుగుతామో ఆ హామీలు వేయాలి. సివిల్ ఇమ్యూనిటీస్ అని కొన్ని ఉంటాయి ప్రజలకు అవసరం, వాళ్ళకి ఏం అవసరం, ఇంత హాస్పిటల్స్, విద్య, రోడ్లు, సివరేజ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటే సరిపోతాయి వాళ్ళకు. ఇక వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్రతుకుదేరో ఎంప్లాయ్మెంటో మనం చూపించలేము. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ నేను ఇప్పలేను, దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కదా, ఇంటర్వ్యూలు ఉంటాయి, సెలక్షన్, ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్. అది కొద్దిమందికి మాత్రమే ఏంటంటే మనకు ప్రైవేట్లో ఆ ఇండస్ట్రీలు ప్రైవేట్ ఇండస్ట్రీలో అవి అని ఉంటే ఫోన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టేయగలుగుతాం. గతంలో నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ సెటిల్ సర్వీసెస్ కూడా నాకే ఉండే. అప్పట్లో ఏం చేస్తుంటే ఈ జాబ్ మేళా అని ఒకటి ఈ పద్మారావు స్టార్ట్ చేశాడు. అసలు ఇక్కడ ఏ జిల్లాలో ఏ డిస్టిక్లో ఏ రాజకీయ నాయకుడు జాబ్ మేళా అనేది పెట్టలేదు. మా దగ్గర మా ఆఫీస్లో పెద్ద గ్రౌండ్ ఉన్నది, ఈ జాబ్ మేళాని పెట్టేసి ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ సంబంధించిన ట్రేడ్స్ గురించి అని చెప్పేసి ఈ సెలెక్షన్కు వస్తూ ఉంటారు. మొత్తం టోటల్ పెట్టి అలా కౌంటర్స్ వేసుకుంటారు, వేసేస్తే మేము కూడా 3-4 డేస్ ముందు నుంచే బాగా పబ్లిసిటీ ఇస్తాం, వాళ్ళంతా వచ్చేసి చేస్తారు. అందులో 12,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ దానికి ఉండే ఉద్యోగాలు ఉంటాయి. ఇంటర్వ్యూ చేస్తారు, అవసరమైన సెలెక్షన్ అయిందంటే అప్పటప్పుడే అపాయింట్మెంట్ కాపీ కూడా ఇచ్చేసి వెళ్తారు. అట్లా 3-4 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన అది నిరంతరంగా జరుగుతూ ఉండే. ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇంకా ఏమవుతుందో ఏం సంగతో ఆ దృష్టి లేదు. ఎన్నికలు అయినాయి కదా, కొద్దిగా లీడర్ ఉందాము ఓ 15 రోజులు 10 రోజులు, ఆ తర్వాత ఇక మళ్ళీ మన రొటీన్ డ్యూటీగా జాయిన్ కావాలి అనుకుంటున్నంత వ్యవధిలా మా పార్టీ ఏకమైన పిలిచిన పార్లమెంటుకి పోటీ చేయాల్సిందే. పద్మనాభ గారు మంచిగా ఉంటుంది, హైదరాబాద్లో మీకు బాగా పరిచయాలని ముఖపరిచయాలని వెల్ నోన్ ఫేస్ మీది, మీకు కొద్ది క్యారెక్టర్ విషయంలో కూడా మీకు ఈ బూ కబ్జాలో అటువంటివి ఏం లేదు, క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ మీరు, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్తే మీరు ఒకవేళ చేయమంటే చేస్తామని చెప్పిన ఒప్పుకున్నాం, వచ్చి ఎన్నికల పర్లేదు దీని. ఒక దాదాపు ఒక 20-25 డేస్ అవుతుంది, రెస్పాన్స్ మాత్రం బాగుంది.
మరి బీజేపీ ఒక వైపు అయోధ్య సెంటిమెంట్ అనేది కూడా రేజ్ చేస్తూ ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు, అది ఓట్ల రూపంలో ఏమైనా చూపిస్తుందంటారు? మీలే కదా ఇవన్నీ చేస్తున్నాం, ఇంట్లో కూర్చొని రామరామ అని భజన చేస్తే ఏమైనా మేలు జరుగుతుందేమో కదా. ఇవన్నీ ఎందుకు పట్టుకొని మైకులు పట్టుకొని ఇవన్నీ వెట్టి చక్కెర చేసేటట్టు ప్రతి పొలిటీషియన్ తెరపోవాలి, పబ్లిక్ తెరపోవాలి, పబ్లిక్ పల్సులు తెచ్చుకోవాలి, పొలిటీషియన్ తెరపోవాలి, ఇవన్నీ ఎందుకు? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే నీకు బట్టలు వస్తుండే, ఇల్లు వస్తుండే, చిండి వస్తుండే, అంతా ఆడే మెయింటెనెన్స్ అవుతుంది. అట్లా జరుగుతుందా? ఏం పేరు అన్నావు నీది? జ్యోతి. మనం కూడా హిందూ మతంలో పుట్టిన వాళ్ళం కదా, మనం కూడా శ్రీరామని పూజ చేస్తాం కదా. కానీ అది ఒక మనకు ఆధార్ కార్డా? అది ఆధార్ కార్డా అంటే అది చూపించాం అన్ని డిపార్ట్మెంట్లలో ఇలా ఆధార్ ఉన్నది, ఎలిజిబిలిటీ ఉన్నది అని ఏమైనా జరుగుతుందా? తప్పమ్మా. అది ఎంతసేపు ఇంకెన్ని సంవత్సరాలు ఆ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెట్టి పబ్లిక్ను ఏదో పెట్టేసి లబ్ధి పొందడం ఎందుకు? ఎస్, ఒక స్టేజ్ కనుక మీకు వాళ్ళకు ఒకటి దొరికింది ఇప్పుడు ఈ కార్డ్ అనేది. ఇప్పుడు జై శ్రీరామం జై శ్రీరామం 10 సంవత్సరాల నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. సరే మన ప్రతిష్ట అయిందాము అని అయిపోయింది. ఇప్పుడు ఇంకో భగవంతుని చూస్తుండొచ్చు భవిష్యత్తు. ఈ ఎన్నికల తర్వాత ఇంకో భగవంతుని ఏదో ఇన్పడుతూ ఉన్నది కూడా. అది ఏది మన జై శ్రీకృష్ణ అంట, అదే కదా జై శ్రీకృష్ణ. ఇప్పుడు దాన్ని బయట ఇంకో 10 ఏళ్ళు చేస్తారు. వాళ్ళకు పట్టు దొరికిపోయింది. అంటే భారతదేశంలో అందరూ మతాల పరంగా ఇవన్నీ పరంగా వాళ్ళని పిచ్చోళ్ళు చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఆ ఆలోచన తగ్గట్లలో బెనిఫిట్ లబ్ధి కూడా పొందిరారు. అది టేస్ట్ అనేది దొరికింది. ఇప్పుడు మనం కూడా నిత్య జీవితంలో ఇంట్లో బాగా టేస్ట్ ఫుడ్ చేస్తే ఎప్పటికీ ఇంట్లోనే తిందాము, లేకుంటే ఏం చేస్తాం హోటల్కి వెళ్దాము. ఆ పలానా హోటల్ అయితే బాగా టేస్టీ ఫుడ్ ఉంటాయి, ఆ హోటల్కి ఎప్పుడు వెళ్దామని. అట్లా బీజేపీ వాళ్ళకు ఈ భగవంతుని పేరు మీద జనాలు దీన్ని పాటించిన రోజులు, దీనికి సరెండర్ అయి ఉన్న రోజులంతా రాజకీయంగా లబ్ధి పొందుతారు. కానీ ఏదో ఒకరోజు చెక్ మాత్రం గ్యారంటీగా పడుతుంది. నీ అవసరాలు నేను గుర్తించావు కదమ్మా జ్యోతి. నీకు తిండి కావాలి, ఇల్లు కావాలి, ఉండడానికి తినడానికి బట్టలు కావాలి, నీకు అవసరం ఉంటుంది. నీ పెళ్ళి అయిందో కాలేదో నాకు తెలియదు, నీ పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఇంటి రెంట్ కట్టాలి, వాటర్ బిల్లు ఉన్నా, ఎలక్ట్రికల్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. అవిటికైతే నీ అవసరాలకైతే అది మినిమం అవసరాలు కదా, అది లగ్జరీ లైఫ్ కాదు నేను చెప్పేది. అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పెద్ద ఆలోచన, అరే నాకు ఓన్ బిల్డింగ్ ఉంటే బాగుంటుండే, నాకు కార్ బాగుంటుండే, ఏం చేయమో, ఇప్పుడు బైక్ మీద తిరుగుతూ ఉన్నాం, మంచిగా ఈ పొల్యూషన్ లైఫ్ ఈ సిటీలో, కార్ అయితే మంచిగా వేసుకొని పోవచ్చు, బిల్డింగ్ అయితే మంచిగా ఉండొచ్చు అని. ఇక దాని తర్వాత ఇంకా అదే 2 అపార్ట్మెంట్ కట్టుకుంటే మనకు ఫర్ ఎవర్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది కదా. మనిషికి ఆశకు అంత ఉండదు. ఒకటి అయిన తర్వాత కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. మన సిస్టంలో ఈ మార్పులు కావాలని కోరుకుంటూ ఉంటాం, అట్లా ఉంటుంది. అట్లా వీళ్ళు బీజేపీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇక భారతదేశ జనాభా అంతా దీని వెనుక పోతూ ఉన్నది. భగవంతుని నమ్మిన రోజులు ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇట్లా ఏదో రకంగా రాజకీయాలు అవి పొందుతూ ఉంటారు. ఈసారి బహుశా మాకేంటంటే నార్త్ ఇండియాలో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకు ఫుల్ ప్లేట్గా ఫేవర్ కాలేదని వినికిడి. అంటే ప్రతి ఓటర్ను నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పోయి నేను చూడలేదు. ఆ బ్యాలెట్ బాక్సుల దగ్గర నేను నిలబడలేదు. ఆడ పోయి అలా కావాలి లేను నన్ను ఎలక్షన్ ఈ పోలింగ్ స్టేషన్లలో. కాకపోతే వినికిడి అనేది ఒకటి ఉంటుంది కదా, తెలుస్తూ ఉంటుంది మీడియా మాధ్యమాల దగ్గర తెలుస్తూ ఉంటుంది. అంత ప్యూర్గా జరగలేదని వినికిడి ఉన్నది. ఇప్పుడు ఇక సౌత్ మీద పడతారు, ఇక ఆటలే లేకుంటే బాగా సౌత్ మీద ఒత్తిడి పెంచుతారు. ఈ షా వస్తాడు, ఆ షా వస్తాడు, అమిత్ షా వస్తాడు, మోడీ వస్తాడు, వీళ్ళంతా వస్తూ ఉంటారు. ఉండొచ్చు ఉండదండి, నేను న్యాయ నిర్ణయితం కాదు కదా. అన్ని ఓట్లు సికింద్రాబాద్ పార్లమెంట్లో 21 లక్షల ఓట్లు ఉన్నాయి. 14వ పోయాడు దాని మీద ఓటు వేయగానే 21 లక్షలకు ఈక్వల్ కాదు కదా. డిఫరెంట్ విభిన్నమైన మతాలు ఉన్నాయి, విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ అది. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి సమాజానికి ఏదైనా చేయగలుగుతాడు అని ఒక నమ్మకం కూడా ఉంటుంది. దాన్ని బట్టి అట్లా కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీలు అయినా కానీ అది పట్టించుకోరు. పట్టించుకోకుండా ఆ వ్యక్తికి ఫేవర్గా ఓటు చేస్తూ ఉంటారు, వాళ్ళ సేవలు అందుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా జరిగిన పరిణామాన్ని బట్టి చూస్తుంటే ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా కేసీఆర్ గారు ఒక 48 గంటలు ఆయన ప్రచారానికి ఆపివేయటం జరిగింది. సో దీన్ని ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? జ్యోతి, నీ ప్రొఫెషన్ ఎప్పుడు ఏం పొరపాటు చేయలేదా? పొరపాట్లు సహజం. ఏం చేయలేదా? ఉంటే దేవుళ్ళంగాము, వాళ్ళు పంపిన వారసులం కాము కదా. నిత్య జీవితంలో మన దీంట్లో ఎన్నో పొరపాట్లు రెగ్యులర్గా మనం మన లాంగ్వేజ్లో కానీ మన భాషనే కానీ మన ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొన్ని పదాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ అరే క్యాకర్రారే అంటాం, తప్పు కదా అది. క్యాకర్రారేంటి? ఏం చేస్తున్నావు అన్నా, ఏం చేస్తున్నావు తమ్ముడు అనాలి, ఆ క్యాకర్రే అనాలి. అట్లంటో నీకు ఫ్రెండ్స్ లేరా? ఎవరన్నారు లేదా? ఇక నన్ను ఇంటర్వ్యూ చేసి అంటే మాట్లాడుకోవాలి. అమ్మ అమ్మ నా ఫ్రెండ్ దొరికింది, ఏ ఏంటి నీ అమ్మ దొంగమంటా కనిపిస్తలేదు, నీ అమ్మ నేను ఫోన్ చేస్తావన్నా ఫోన్ ఎత్తట్లేదు, అది ఇదని రొటీన్ పదాలు కదా. అంటే ఇది వాస్తవమా కదా నేను చెప్పేది? ఆ రొటీన్ పదాలలో కొన్ని అది ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అన్వయించుకోవచ్చు. మనిషికి ఇష్టమైనప్పుడు మనము లాంగ్వేజ్లోనే కానీ చుట్టలనే కానీ ఏది చెప్పినా పడతారు. ఇష్టమైనప్పుడు, ఇష్టం లేదనుకో, ఆ వ్యక్తి మీద మనకు మూడ్ లేదు, ఏం చేసినా తప్పే ఉంటారు. ముట్టుకుంటే కూడా అగో నన్ను ముట్టుకున్నాడు ఈ లీటర్ దగ్గర పోతే అంటే నేను ఏం చేయను. ఇప్పుడు జ్యోతి కూర్చొని ఇంటర్వ్యూ సరే సాలని ఇట్లా అన్నాను అనుకో, అరే ఈ లీటర్ దగ్గర పోతే నా చేపెట్టుకున్నా అంటే నేను ఏం చేయాలి? ఎవరిని చెప్పుకోవాలి? నేను ఈ బంధు డోర్ బంధులను నన్ను ఇంటర్వ్యూ చేయదు, బయటకు పోయి వెళ్ళిపెడితే నేను ఏం చేయలేదు. అంటే ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. మూడ్, పలాని వ్యక్తి ఇప్పుడు మావాడు వెళ్ళాడు అమీర్పేటలో, అమ్మ తన సొంత తమ్ముని లేక వచ్చిలవాడు, ఆయన చూస్తున్నా ఎట్లా నా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాను. ఇష్టం అనిపించినప్పుడు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏది చెప్పినా ఏదైనా కానీ దాన్ని పెద్ద పట్టించుకో. ఇక రాజకీయ పార్టీలు ఎలక్షన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైనా అంటే దాన్ని గోరింతలు కొండంతలు చేస్తూ ఉంటాం. ఒకవేళ తప్పు జరిగి ఉంటే 48 అవర్స్ ప్రచారం చేయొద్దు అంటే చెప్పిండొచ్చు. దాంట్లో ఆయన ప్రపంచంలో చేరని నేరం ఏమి క్రైమ్ ఏమి కాదు కదా, అట్లా చేసిండా కేసీఆర్ గారు? నువ్వు మీడియాలో ఉన్నావు, నీకు తెలియదా? పదాలు వాడిండొచ్చు, ఆ పదాలు తప్పుగా ఉంటే వేసి, ఇప్పుడు నేనున్నా తప్పు ఉంటే నాతో తప్పు జరిగింది అంటే వేసి, తప్పు జరిగింది ఏం చేయాలి, జరిగిపోయింది, మీరు ఏం చెప్తే అది చేస్తాను నేను. ప్రచారం 48 అవర్స్ చేయొద్దు అన్నాడు, దానికి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద కోర్టు గిట్టు పోలే కదా. తప్పు జరిగిందా మన ఆయన కూడా అనుకోండి వచ్చు, మన రేపటికి ఇవాటికి లాస్ట్ కాదు, రేపటిక రేపు సాయంత్రానికి లాస్ట్, మళ్ళీ అదేవిధంగా ప్రచారానికి వెళ్తాడు, ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తాను. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏమి అపీల్ చేస్తారు ఓటర్కి? మీరు ప్రతి యాంకర్ వచ్చి ఇదే అడుగుతున్నారు, చివరిగా మీరు ఏం చెప్తారు ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి నేను ఒక మాట చెప్పినా అవసరమైనప్పుడల్లా ఆ ప్రజలకు ఆ ప్రాంతాల లోపల అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం అందుబాటులో ఉండి ఆ ఇబ్బందులు రావద్దని ఇంట్లోకెళ్ళి పొద్దున పోయేటప్పుడు నేనైతే మొక్కు కూడా పోతా, ఇవాళ నా దగ్గరికి ఎవడో రావద్దు, ఇవాళ ఏ వ్యక్తి నా దగ్గరికి రావద్దు అని ఉంటుంది నాకైతే. వాళ్ళందరూ బాగుంటే మనకు సంతోషం కదా, ఎవరు రావద్దు, వాళ్ళకందరూ భగవంతుడు అందరికీ అన్ని విధాలా వాళ్ళని చూసుకుంటా, వాళ్ళకి మేలు చేయాలని చెప్పి మొక్కొని బయటకు వెళ్తాను. అందరూ మంచిగా ఉంటే లీడర్ కూడా మంచిగా సంతోషంగా ఉన్నట్టు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు ధమాకం పద్మనాభ తింటే ఇంటర్వ్యూ చేయాలి, నీ ధమాకంతా ఎక్కడో బయటకు చిరుతా ఉన్నది అంటే నీకు ఆ చేసే ప్రొఫెషన్ మీద మూడు ఉండదు. ఇలా నాకు కూడా అట్లనే ఇంటికాడ మొత్తం బయటకు వెళ్ళిన ఉంటే ఆకలి దట్టుకాలు క్షేమం ఇవ్వం ఎంతో కనిపించింది నాకు బయటకు వెళ్ళి, నేను ఏదో లీడర్షిప్ చేయగలుగుతాము అందుగురించి ఆ భగవంతుని కోరుకుంటా ఉంటాం. ఈ క్షేత్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళకి ఎటువంటి విధమైన ఆపదలు రావద్దు, వాళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉంటాం. అట్లనే జరగాలని మాకు మాత్రం మనస్ఫూర్తి, యాజ్ ఏ ఓ పొలిటీషియన్ ఓ లీడర్గా నాకు మాత్రం ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇది టి పద్మారావు గారి యొక్క కాన్ఫిడెంట్.